దేశంలో 9 రైల్వే జోన్లు ఉంటే వాటిలో ఆదాయ పరంగా అగ్రస్థానంలో ఉంది దక్షిణ మధ్య రైల్వే మాత్రమే. అంగట్లో అన్ని ఉన్నా అన్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఖజానా నిండా డబ్బులున్నా ఏపీ కొరిగింది మాత్రం శూన్యం. రైల్వే బోర్డు నిర్లక్ష్యం కొంత, పాలకుల అసమర్థత మరికొంత, అన్ని కలగలిపి ఆంధ్రప్రదేశ్ నాడుగడుగున ముంచేశాయి. భారతీయ రైల్వేలను జోన్లుగా విభజించిన నిధుల కేటాయింపు, ఖర్చుల విషయంలో మాత్రం ఎలాంటి పరిధిని పాటించరు. అంటే ఒక జోన్లో వచ్చిన ఆదాయాన్ని అదే జోన్లో ఖర్చు చేయాలన్న నిబంధనే లేదు. దీంతో ఆదాయం దండిగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్ను ఎప్పుడూ నిధుల కొరత వెంటాడుతూనే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఏపీకి నిధులు కేటాయించడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉంటే ఆంధ్రప్రదేశ్లోనే 2660 కిలోమీటర్ల పరిధి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సౌత్ సెంట్రల్ రైల్వే రికార్డు స్థాయిలో 15,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అయినా అందులో నుంచి 20% నిధులను కూడా ఇక్కడి ప్రాజెక్టులకు కేటాయించలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా 12,000 కోట్లు ఖర్చవుతుంది. అయితే రైల్వే శాఖ రైలు మార్గాల కోసం 500 కోట్లకు మించి కేటాయించటం లేదు. అంటే ఆదాయం ఆర్జించేది ఒకచోట, వాటిని ఖర్చు పెట్టేది మరో చోట. భారతదేశం ఇంప్రూవ్ అయ్యి ఇతర దేశాలతో కంపీట్ అవ్వాలంటే దేశం మొత్తం మీద చూసి ఏది లాభదాయకమో ఆ రైల్వేని ఇంప్రూవ్ చేయాలి. లేదు, ప్రజల కోరిక కూడా మాకు ఇంపార్టెంట్ ఎంపీస్ అంటే దానికి కూడా ఒక సలహా ఉంది నాది. మొత్తం మీరు ఎంత డబ్బు ఖర్చు పెడదలుచుకున్నారో దాన్ని సగం సగం చేయండి. ఆ సగమైనా కనీసం మీకు డబ్బులు వచ్చే దానిలో పెట్టండి. ఇది కుక్కల్లాగా చింపుకుని ఇస్త్రీలో తినండి మిగిలిన 50%. ఏదీ చేయకుండా ఊరికే ప్రజల్ని సాటిస్ఫై చేస్తున్నామని ఎంపీకి దీని కారణం ఏంటంటే ఒకసారి మమతా బెనర్జీ ఎవరో లేచి అరే నీకు కూడా సరే మొహటి మహత్వాన్ని తీసుకోవాలి అంటే అంత చులకనైందా రైల్వే? ప్రతి వాళ్ళకి ఏదంటారే ఓడలో వదినలా వెర్రివాడి భార్య ఓడ వదినలాగా ప్రతి వాడు వచ్చి 2 విషయాల్లో చేపెడతారు. ఒకటేమో ఏమీ తెలియని పిల్లల చదువుల్లో పనికి రాకుండా పోయిన రైల్వేలో, దానికి కారణం మేమే. అందరికంటే 7 సెక్యూరిటీలు ఉన్నాయి మాకు, కానీ మా రైల్వే బోర్డు పనిచేయటం మానేసి వీళ్ళు మినిస్టర్ చెప్పింది ఎస్ అంటాం తప్ప దీనిలో ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన పాపానికి వల్ల వాడు చెప్తే రైట్. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే ప్రతిపాదనలు ఉన్నా వాటిపైన శ్రద్ధ పెట్టడం లేదు. స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా రాష్ట్రాలు రైల్వే ప్రాజెక్టుల కోసం భూములు కేటాయిస్తే వాటిని ప్రాధాన్యత క్రమంలో కేంద్రం పూర్తి చేయాల్సి ఉంటుంది. స్పెషల్ పర్పస్ వెహికల్స్తో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినా కేంద్రం ముందడుగు వేయటం లేదు. Because the expectations are too high and we have to really work very hard to come up to their expectations. Our important stations in the South Central Railway, Vijayawada, Tirupati, Nellore, Machilipatnam, Krishnapatnam, Kakinada, all these important places, a lot of them are tourist places, a lot of them are important from freight point of view, whether it is Krishnapatnam, Kakinada, Machilipatnam and all these places. So a lot of work is to be done. There were a lot of requests for new lines and this Nasapur or for this side your Kuttapalli or this coastal areas for development, Machilipatnam to be connected. రైల్వే బడ్జెట్ ముందు దక్షిణ మధ్య రైల్వే ప్రతి ఏటా ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది, ప్రతిపాదనలు కూడా తీసుకుంటోంది. అయితే వాటి అమలు బాధ్యతను మాత్రం పట్టించుకోవటం లేదు. దక్షిణాది రాష్ట్రాలను మొదటి నుంచి చిన్నచూపు చూసే రైల్వే బోర్డు ఈసారి ఏపీని ఏ స్థాయిలో కరుణిస్తుందో చూడాలి. మరి షార్ట్ బ్రేక్.